హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగ్నా పోపులు పెట్టి ఛానల్. ఈరోజు నేను ఆనియన్ టమాటో చట్నీ చేసి తెచ్చి పెడతానండి. ఎర్రకారము చాలా బాగుంటుంది. దీనికి బటర్ రోస్ట్ చేసుకుంటామండి. దోశ బటర్ దోశ అండి, చాలా బాగుంటుంది రెండింటికి కాంబినేషను. ఓకే వ్యూవర్స్, ఇది ఎట్లా చేసుకోవాలని చూస్తామా మరి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ పైన బెనం పెట్టుకున్నాము. ఇందులో ఒక హాఫ్ గ్రేట్ ఆయిల్ వేసుకుంటామండి, ఒక 2 స్పూన్ల ఆయిల్. అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము. ఆనియన్ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. ఇది ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా, సాల్ట్ వేసినామంటే అది బయట వచ్చి తొందరగా వేగుతుంది. ఆనియన్ టమాటా రెండు బాగా వేగుతాయి సాల్ట్ వేయడం వల్ల. ఇట్లా గ్లాసీ లుక్ వస్తే చాలండి. ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం, అవి యాడ్ చేసుకుంటాము. గార్లిక్ అని వేసేసుకుంటామండి. వెల్లుల్లిపాయలు అట్లనే తొక్కతో కూడా వేసుకోవాలండి, బాగా టేస్ట్ వస్తుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటామండి. ఇది ఒక 2 మినిట్స్ బాగా వాడిందండి, లైన్ అయ్యి. ఇందులోకి వచ్చేసి ఒక 2-3 స్పూన్ల కారం, మనకి ఎంత కావాలంటే అంత మిర్చి పౌడర్ వేసుకోవాలండి. 2½ స్పూన్ వేసినాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటామండి. మనకి ఇట్లా చేసేదానివల్ల మనకు పచ్చివాసన ఉండదు, చట్నీ చేసుకున్నాక మళ్ళీ బాగా అనిపిస్తుంది. కొద్దిగా ఆరినాక మిక్సీకి వేసుకొని చూపెడతానండి. ఇది మిక్సీకి వేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. బెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ ఒక గరిట అంత ఆయిల్ వేసుకుంటామండి. కారానికి బాగుంటుంది ఆయిల్ టేస్ట్. ఇందులోకి మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలండి. పోపు బాగా వేయించుకోవాలండి, వేగితేనే అది కమ్మగా వస్తుందండి వాసన. కొద్దిగా కరివేపాకు అండి. పోపు వేగింది, మనం మిక్సీకి వేసుకున్న కారము పోపులోకి వేసుకుంటాం. మనం మిక్సీలో కొంచెం కారం ఉండిందండి, ఆ వాటర్ వేసేసుకుంటామండి. మిక్సీ కడిగిన వాటర్ కానీ వేసేసుకొని బాగా ఉడకబెట్టుకుంటాము. ఇది కారం బాగా ఉడికి నూనె సైడ్స్కి వచ్చేంత వరకు ఉడికించుకుంటామండి, మళ్ళీ చూస్తాం. ఇది బాగా మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్నామండి. ఈ చట్నీకి వచ్చేసి మూత కంపల్సరీ పెట్టుకోవాలండి, దాంట్లో ఆయిల్ చిట్లుతుంది కదా పైకి, అదంతా మూతలో నుండి లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతుందండి. ఇట్లా ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకున్నామంటే కమ్మగా ఉంటుంది పచ్చడి. గమ్మగమ్మ ఉందండి వాసన కానీ చాలా బాగుంది.
కారం చట్నీ రెడీ అయింది. దీంట్లో ఎన్నో రకాలు ఉంటాయండి, అందులో ఒక రకం ఈరోజు నేను చూపెట్టాను. ఇంకొకసారి మిరపకాయలు వేసి కానీ చేస్తామండి. ఇట్లా చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేసి. అది కానీ మీకు నేను చూపెడతాను. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. పెనం పెట్టుకున్నాము, దోశ పెనము. ఇట్లా ఆనియన్ కట్ చేసుకొని, ఇది నాన్ స్టిక్ ప్యాను కానీ మనం ఇట్లా ఆనియన్ కట్ చేసుకొని కొద్దిగా ఇట్లా చేయడం వల్ల మనకి బాగా దోశ బాగా వస్తుందండి. దోశ వేసేటప్పుడు కొద్దిగా మంట తక్కువలో పెట్టుకొని దోశ వేసుకోవాలండి. దోశ వేసినాక మళ్ళీ ఎక్కువ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనకి దోశ ఇట్లా మంచిగా కలర్ రావాలంటే చక్కెర వేసుకోవాలండి. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేసుకున్నట్టే మంచిగా కలర్ వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. మా వారికి బటర్ ఇష్టం అండి, కొద్దిగా బటర్ వేసుకుంటాం. బటర్ రోస్ట్ అవుతుందండి ఇది. ఇట్లా మనం దోశ వేసినప్పుడు బటర్ వేసుకుంటే బటర్ రోస్ట్, ఘీ వేసుకుంటే ఘీ రోస్ట్ అవుతుందండి. మనం ఏదో అనుకుంటాం హోటల్లో పోయినప్పుడు, మనం దోశ వేసుకొని ఇట్లా చేసుకొని ఇంట్లోనే తినొచ్చండి. హైజీనిక్గా బాగుంటుంది, మన పిల్లలకి రకరకాలుగా చేసి పెట్టచ్చు. మన బటర్ రోస్ట్ కూడా రెడీ అయింది. ఓకే వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్.